మన గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా మనమే నిర్ణయం తీసుకొని ఈ గ్రామంలో పనులు చేసుకునే విధంగా మరి గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి గ్రామం అభివృద్ధి దశగా జగన్ అన్న ఆలోచన మీ అందరు కూడా అర్థం చేసుకొని గత ప్రభుత్వం లాగా మోసం చేసే వ్యక్తులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మాట మీద నిలబడే వ్యక్తి మనబంది పని నాయకుడు చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పే వ్యక్తి కాదని మీ అందరు కూడా తెలుసు. మీ అందరు దయచేసి మీ అందరికీ పేరు పేరు చూస్తున్నా ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి గారికి అదేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ప్రాణ గుర్తుపై ఓటేసి అఖండ ప్రజాప్రభుత్వాన్ని అండి. మదంగోడవర గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గానికి రోజు కిలారి రోసి గారు నిలబడ్డారు కాబట్టి మేము ఓటేయాలనుకుంటున్నాము. జగనే రావాలి సీఎంగా. జగన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు అయాంలో నేను డిగ్రీ చదువుకున్నాను స్కాలర్షిప్ వల్ల. ఇప్పుడే డిగ్రీ చదివి ఇంట్లోనే ఉంటున్నా, ఏ జాబు లేక. జగన్ వస్తే మా జాబ్ వచ్చిందని ఆశగా ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఏ విధంగా ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు హవా ఎట్లా ఉందో, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీ గెలబోతా ఉన్నారు. దాదాపు 150 సీట్లు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉన్నారు. షూర్ అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తా ఉంది గ్యారంటీగా. నవరత్నాలు అందరికి ఇవాళ జగన్ గారు పడిచ్చిన నవరత్నాలు. అలనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందరికి అందించారు, కులాలకి మతాలకి పార్టీలు రహితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేయబోతా ఉన్నారని కూడా అర్థం స్పష్టంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలాగా పచ్చ చొక్కాలకి లబ్ధి కాదు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా న్యాయం చేకూరింది అనేది అందరూ బలంగా విశ్వసిస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకి పూర్తిగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి న్యాయం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా 5 సంవత్సరాలు కాలాపం చేసుకుందో అందరూ చూశారు. రోజుకు ఒక కొత్త డ్రామాలు ఆడుకుంటూ వచ్చారు. ఇదిగో ఇచ్చేస్తున్నాం, అదిగో ఇచ్చేస్తున్నాం, మోసం చేశారు, డాంబికాలు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, పూర్తి న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తారు.